ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్. చల్ల చల్లని కూల్ కూల్ హస్బెండ్ అండ్ వైఫ్ మైండ్ సెట్ ప్రాపర్ గా జెల్ అవ్వాలి. అలాగే ఏదైనా డిష్ అవుట్పుట్ బాగా రావాలి అంటే వాటిలో వాడే ఇంగ్రీడియంట్స్ బాగా ప్రాపర్ గా జెల్ అవ్వాలి. అలా సూపర్ గా జెల్ అయ్యే కాంబినేషన్ యాపిల్ పైనాపిల్ తో ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఒక పై. అదే మన యాపిల్ పైనాపిల్ పై. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. మొదటగా యాపిల్ పైనాపిల్ పై కోసం ఫస్ట్ ఏం చేద్దామంటే పైనాపిల్ ని సన్న సన్న స్లైసెస్ కట్ చేసుకుందాం. ఒక పెద్ద కాయ తీసేసుకొని మొత్తం తొక్క తీసేసి ఈ విధంగా పైనాపిల్ స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, మధ్యలో భాగం మనకు కొంచెం గట్టిగా ఉంటుంది, అలాగే చేదుగా ఉంటుంది కాబట్టి మధ్యలో పార్ట్ని తీసేద్దాం. కట్టర్తో మధ్య భాగాన్ని కూడా అన్ని పీసెస్కి తీసేసుకుందాం. అన్ని స్లైసెస్కి మిడిల్ పోర్షన్ తీసేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పైనాపిల్స్ని గ్రిల్ చేసుకోవాలి కాబట్టి గ్రిల్ ప్యాన్ టచ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి గ్రిల్ ప్యాన్ పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి బటర్. మనం పైనాపిల్స్ ని గ్రిల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్యాన్ లోకి బటర్ వేసేసి కరిగిపోయాక పైనాపిల్ పీసెస్ ని పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ బటర్ మనకి కరిగిపోయింది, కొద్దిగా ఉన్నా. ఇప్పుడు పైనాపిల్ పీసెస్ వావ్ చూడండి, బటర్ స్మెల్ భలే వస్తుంది. అండ్ మనకి పైనాపిల్ కూడా బటర్ వేసాం కాబట్టి ప్రాపర్ గా కుక్ అయిపోతాయి. విధంగా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రౌన్ షుగర్ ని యాడ్ చేసుకుందాం. పైనాపిల్ పీసెస్ పెట్టేసాం కదా అండి, మనకి ఇంకొంచెం పైనాపిల్ తీయగా ఉండాలి కాబట్టి కొద్దిగా బ్రౌన్ షుగర్. ఈ బ్రౌన్ షుగర్ ని అన్నింటి మీద స్ప్రింకిల్ చేసుకుందాం. ఒకసారి టాంగ్ తో ప్రెస్ చేసేద్దాం, అన్ని కూడా ఇట్ సైడ్ టర్న్ చేసేద్దాం. ఈ వైపున కూడా ఇప్పుడు షుగర్ యాడ్ చేసేద్దాం, బ్రౌన్ షుగర్. మనకి పైనాపిల్ గ్రిల్ చేయడం వల్ల సాఫ్ట్ గా అవుతుంది, అలాగే షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ షుగర్ కూడా పైనాపిల్ అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఈ వైపు కూడా మనకి గ్రిల్ అవుతూ ఉంటుంది. కొద్దిగా చిన్న చేసేసుకుందాం, గ్రిల్ మార్క్ వచ్చే వరకు ఒక్కసారి కుక్ చేసుకుందాం. సో ఇటువైపు కూడా గ్రిల్ అయిపోయాయి కదా, ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా, యాపిల్ పైనాపిల్ పై కోసం ఈ విధంగా పైనాపిల్స్ ని మనం గ్రిల్ చేసేసుకున్నాం కదా, ఇవి నేను ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేస్తాను. పైనాపిల్ ని ఈ విధంగా గ్రిల్ చేసేసి బ్రౌన్ షుగర్ వేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే యాపిల్. మరి యాపిల్ ఫీల్ అవుతుంది కదా అండి గ్రిల్ చేయకపోతే, అందుకే యాపిల్ ని కూడా గ్రిల్ చేద్దాం. మధ్యలో మనకి గింజలు అవసరం లేదు కాబట్టి తీసేసుకుందాం. సో ఇప్పుడు వీటిని కూడా సన్న సన్న స్లైసెస్ కట్ చేసుకుందాం గ్రిల్ చేయడం కోసం. ఈ విధంగా అన్ని యాపిల్ పీసెస్ ని కూడా కట్ చేసుకుందాం. ఈ విధంగా యాపిల్స్ ని సన్న సన్నగా కట్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసేసి ఇదే గ్రిల్ ప్యాన్ మీద ఇప్పుడు గ్రిల్ చేసుకుందాం చిన్నగా పెట్టేసి. ఎందుకంటే పైనాపిల్ ఏమో కొంచెం రఫ్ గా ఉంటుంది, మనకి యాపిల్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చిన్న ఫ్లేమ్ లో పెట్టేసి గ్రిల్ చేసుకుందాం. అందులో మనకి యాపిల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా గ్రిల్ అయిపోతుంది.
విధంగా అన్ని యాపిల్స్ ని కూడా గ్రిల్ చేసేసుకుందాం. ఇలా ఆల్మోస్ట్ మనకి పాన్ మీద, గ్రిల్ పాన్ మీద మనకి బటర్ ఉంది, బ్రౌన్ షుగర్ ఉంది కాబట్టి వీటికి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు జస్ట్ కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకుందాం. యాపిల్ కి మనకి దాల్చిన చెక్క కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా దాల్చిన చెక్క పొడి. చూడండి, చిన్న ఫ్లేమ్లోనే ఉంచేసాం మనము. ఒక్కసారి షిఫ్ట్ చేసేద్దాం. చూసారా, యాపిల్ కాబట్టి త్వరగా మనకి గ్రిల్ మార్క్స్ వచ్చేసాయి. ఒక్కసారి టర్న్ చేసేసి ఆ వైపు కూడా దాల్చిన చెక్క పొడి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఈ వైపు కూడా మనకి గ్రిల్ అయిపోతాయి, కాకపోతే ఇటు టర్న్ చేసేద్దాం. షుగర్ బటర్ కూడా అంటుకుపోయి చక్కగా గ్రిల్ అయింది. చూసారు కదండి, యాపిల్ పైనాపిల్ పై కోసం ఈ విధంగా పైనాపిల్ ని గ్రిల్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ ని గ్రిల్ చేసుకున్నాము. విప్ క్రీమ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఒక బౌల్, ఈ బౌల్ లోకి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ పైనాపిల్స్ ని కట్ చేసుకుందాం. మనకి రౌండ్ స్లైస్ ఉంది కాబట్టి మిడిల్ లోకి హాఫ్ కి కట్ చేసేసుకుంటున్నాం. సో మనకి బౌల్లో సెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ పైనాపిల్, నెక్స్ట్ విప్డ్ క్రీమ్, నెక్స్ట్ యాపిల్. ఈ విధంగా బౌల్లో ఒకదాని తర్వాత ఒక సెట్ చేసుకుందాం కాబట్టి ముందు రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ సర్వింగ్ బౌల్లోకి ఫస్ట్ బేస్ అడుగు భాగాన వచ్చేసి మనం గ్రిల్ చేసుకున్న పైనాపిల్ పీసెస్, హాఫ్ గా కట్ చేసుకొని కింద సెట్ చేసేద్దాం. కింద వచ్చేసి గ్రిల్ పైనాపిల్ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ విప్ క్రీమ్. ఇప్పుడు మిడిల్ లేయర్ వచ్చేసి విప్డ్ క్రీమ్. ఈ విధంగా విప్ క్రీమ్ ని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు గ్రిల్ చేసుకున్న యాపిల్. సో బౌల్ అడుగు భాగాన ఫస్ట్ గ్రిల్ పైనాపిల్, నెక్స్ట్ వచ్చేసి విప్ క్రీమ్, ఆ తర్వాత వచ్చేసి గ్రిల్ అయిన యాపిల్ పీసెస్. ఈ విధంగా సెట్ చేసేసుకున్నాం యాపిల్ పైనాపిల్ పై కోసం. నెక్స్ట్ ఏం చేద్దాము, మళ్ళీ పైన వచ్చేసి విప్ క్రీమ్ వేసేసి సెట్ చేద్దాం. యా, ఈ విధంగా విప్ క్రీమ్ వేసేసుకున్నాం కదా, ఒక్కసారి అవుట్ ని మనం చుట్టుపక్కల క్లీన్ చేసుకుందాం. విప్ క్రీమ్ బయటకు వచ్చేసింది కదా ఈ పార్ట్ ని, సో దట్ మనకి నీట్ గా కనిపిస్తుంది. యా, ఈ విధంగా కూడా క్లీన్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు బ్రౌన్ షుగర్ విప్ క్రీమ్ మీద పైన కొద్దిగా బ్రౌన్ షుగర్, ఆ తర్వాత కలర్ బాల్స్ యాపిల్ పైనాపిల్ పై కోసం. ఎస్, ఈ విధంగా యాపిల్ పైనాపిల్ పై రెడీ అయిపోయింది. ఇంత కష్టపడి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తింటే రుచి అసలు బాగుండదు కదా అండి, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. సో ఫ్రిడ్జ్ లో మొత్తానికి యాపిల్ పైనాపిల్ పై చేసేసి పెట్టేసాము. అది చిల్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. మీకు టైం ఉంటుంది కాబట్టి మీరు పక్కాగా ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ పెట్టేసి చిల్ చేసి సర్వ్ చేయండి. యాపిల్ పైనాపిల్ పై చిల్ అయిపోయి ఉంటుందండి, తెచ్చేసుకుందాం. వావ్, ఇట్స్ వెరీ చిల్. మరి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. వావ్, పెద్ద పెద్ద పీసెస్ యాపిల్ పైనాపిల్ విత్ విప్ క్రీమ్, ఎస్పెషల్లీ మనం చేసుకున్నాం గ్రిల్. వావ్, వెరీ యమ్మీ యమ్మీ, నైస్. చెప్పాను కదండి ఫస్ట్ లో యాపిల్ పైనాపిల్
కాంబినేషన్ అనేది చాలా జల్గా చాలా భలే ఉంది తెలుసా. ఎస్పెషల్లీ కొంచెం పైనాపిల్ వచ్చేసి పుల్ల పుల్లగా, యాపిల్ వచ్చేసి కొద్దిగా స్వీట్గా, మధ్యలో విప్ క్రీమ్ కాంబినేషన్తో చాలా టేస్టీగా డిఫరెంట్గా అండి. కొత్త టేస్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు యాపిల్ పైనాపిల్ పైని. యాపిల్ పైనాపిల్ పై తయారు చేయు విధానం, ముందుగా పైనాపిల్ ని సన్నగా కట్ చేసుకుని మధ్య భాగాన్ని తీసివేయాలి. తర్వాత ఒక గ్రిల్ ప్యాన్ తీసుకుని అందులో బటర్, పైనాపిల్ పీసెస్, బ్రౌన్ షుగర్ వేసి రెండు వైపులా పైనాపిల్ పీసెస్ ని గ్రిల్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే గ్రిల్ ప్యాన్ మీద కట్ చేసిన యాపిల్ దాల్చిన చెక్క పొడి వేసి గ్రిల్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రిల్ చేసిన పైనాపిల్ ని కట్ చేసి ఒక బౌల్ లో పెట్టి దానిపైన విప్ క్రీమ్ పూసి, దానిపై గ్రిల్ చేసిన యాపిల్ పీసెస్ ని పెట్టి మళ్ళీ విప్డ్ క్రీమ్ పూసి, బ్రౌన్ షుగర్, కలర్ బాల్స్ వేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ పైనాపిల్ పై రెడీ. జిల్లో నేను ప్రిపేర్ చేసిన డెజర్ట్స్ ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్ లో చూడవచ్చు, అలాగే ఫేస్బుక్ లో కూడా. అదర్వైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి, అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. చూసారు కదా ఈ రోజు జిల్లో యాపిల్ పైనాపిల్ పైని చాలా టేస్టీగా ఉంది, ట్రై చేసేసేయండి. ఇలాగే మరో సరికొత్త రెసిపీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లెట్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి, కీప్ ఈటింగ్, బై బాయ్. బనానా షార్ట్స్. లిచీ జింజర్ మాక్టెల్. రెండు కూడా చాలా సూపర్ డ్రింక్స్.